గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేస్ అండి, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ ద్వారా మీకు ఎవ్రీడే ఇండెక్స్ మీద అడ్వాన్స్ ప్రొడక్షన్ చేసుకుంటాము. ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకుంటూ ఎక్కడ ట్రేడ్ చేస్తే మనకు ప్రాపర్ వేలో మనీ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అటెంప్ట్ చేయాలనే పాయింట్స్ అన్నీ కూడా ప్రతిరోజు ప్రతి వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉంటామన్నమాట. సో రేపు మంత్లీ ఎక్స్పైరీ, సో మార్కెట్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది, అలాగే గ్యాప్ అప్ అయితే మనం ఏ విధంగా మార్కెట్ని అంచనా వేయాలి, అలాగే గ్యాప్ డౌన్ అయితే కూడా ఏ విధంగా ఉండాలి అనే పాయింట్స్ అన్నీ కూడా మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. సో వీడియోలో వెళ్ళే ముందు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చూద్దాం లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఏ విధంగా ఇచ్చామని చెప్పి. టుడే హ్యాపీ మార్నింగ్తో స్టార్ట్ అయింది, దాని తర్వాత సింగపూర్ నిఫ్టీ ప్లస్లో ఓపెన్ అయిన ఇక్కడ చూపించాము మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు. అలాగే స్టాక్ న్యూస్ కొన్ని ఇందులో ఇవ్వడం జరిగింది, ఇవన్నీ ఎవరైనా చదువుతున్నారో లేదో మనకు తెలియదు, బట్ నిఫ్టీ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాని వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మోర్ బుల్లిష్ అబౌ 36,380, అలాగే మోర్ బేరిష్ బిలో 36,250, ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది అంతేగాని. సో ఇవాళ కూడా కంప్లీట్గా కన్సాలిడేషన్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎన్కేఎస్ ఎక్స్క్లూజివ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ కోర్స్ అండి. ఇది వచ్చేసి మనకి లైఫ్ చేంజింగ్ ఈవెంట్, ట్రేడ్ విత్ మీ టు బికమ్ ఏ కాన్ఫిడెన్స్ ట్రేడర్. సో 20 పాయింట్స్, మ్యాక్సిమం 20 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ పెట్టుకుని పర్ఫెక్ట్ ఎంట్రీ ఏ విధంగా చేయాలి, అలాగే స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టి టార్గెట్ కోసం ఎలా వెయిట్ చేయాలనే పాయింట్స్ అన్ని కూడా మనము తెలుసుకుంటాము. ఇది కంప్లీట్ ఒక కోర్స్ అన్నమాట. ఈ కోర్సు ఏదైతే ఉందో అది ఓన్లీ 6 డేస్ కోర్సు. సో లైవ్ ట్రేడింగ్ ఎవరైతే నాతో చేయాలనుకుంటారో, అలాగే కాన్ఫిడెంట్గా ట్రేడింగ్ చేయటాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. సో స్పెషలైజేషన్ దీంట్లో మీకు 6 డేస్ కంప్లీట్గా కోర్సు ఉంటుంది అన్నమాట. ఒకటేమో కమింగ్ సండే నుంచి స్టార్ట్ అవుతుంది, 3 ఏప్రిల్ నుంచి. అది ఆ రోజు సండే రోజు థియరటికల్ క్లాస్ ఉంటుంది. సో రేపటి నుంచి మార్కెట్లో ఏ విధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల్లో మనం ఏ విధంగా ఆలోచించాలి, ప్రైస్ని ప్రొడక్ట్ ఏ విధంగా అడ్వాన్స్ ప్రొడక్షన్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ సెటప్ చేయాలనే పాయింట్స్ అని డిస్కస్ చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడగండి. ఇది కంప్లీట్గా మీకు డబ్బులు సంపాదించాలి, అలాగే మీ ప్రీవియస్ లాసెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కవర్ చేసుకోవాలనుకుంటే ఈ కోర్సు కంప్లీట్గా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తాను, మీ ఎవరైతే పింక్ చేస్తే. ఓకే, కంప్లీట్గా 6 డేస్ ఉండాల్సి వస్తుంది, అటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో ఎన్రోల్ అవ్వండి. ఓకే, దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఈ బ్యాచ్లో. ఎవరీ బ్యాచ్లో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తాము. ఎవరైనా వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేస్తారంటే దానికి సంబంధించి మనం మాట్లాడుకుని కంటిన్యూ కూడా చేయొచ్చు, అది తర్వాత సెకండరీ. బట్ ఈ ప్యాకేజ్ టోటల్ ప్యాకేజ్ వచ్చి 6 డేస్ ప్యాకేజ్ అన్నమాట. ఈ ప్యాకేజ్లో అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ టెక్నిక్, హౌ టు ఐడెంటిఫై స్మాల్ స్టాప్ లాస్ అప్ టు 20 పాయింట్స్, ఆప్షన్స్లో 20 పాయింట్స్ రిస్క్ తీసుకుని ట్రేడ్లు ఎలా చేయాలనేది కంప్లీట్ సబ్జెక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. మనీని ఏ విధంగా ఎర్న్ చేయాలి కన్సిస్టెంట్గానే పాయింట్స్, అలాగే ఏ ట్రేడ్స్ చేయాలి ఏ ట్రేడ్ చేయకూడదు అనే పాయింట్స్ కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తాము. బ్యాచ్ స్టార్ట్ సెట్ ఏప్రిల్ 3 సండే నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎల్ఐసి బిల్లులో ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలనే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, సో ఇది వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మంత్లీ ఎక్స్పైరీ స్పెషల్ అనాలిసిస్. సో ఇక్కడ వచ్చేసి మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఒకటి కనిపిస్తుంది, దాని తర్వాత మార్కెట్లో బాగా కన్సాలిడేషన్ అవుతూ మార్కెట్ పెరగడం అనేది గమనించాము. సో నిన్న బొనంజా కాల్ మనం ఇచ్చిన దాంట్లో 100 దాటి ఏదైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్ పైన, అంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అన్నాము, ఆ రెసిస్టెన్స్ పైనుంచి మార్కెట్ ఒక 40-50 పాయింట్స్ వెళ్ళింది. దాంట్లో కూడా మనీ ఎర్న్ చేసి మనకి వాట్సాప్లో పెట్టడం జరిగింది అన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఒక ఇన్సైడర్ క్యాండిల్ ఏర్పడింది, దానిపైనుంచి మార్కెట్ ర్యాలీ వెళ్ళింది. సో 529 వెళ్తుందని చెప్పి ప్రొడక్ట్ చేశాను, బట్ బాగా కన్సల్టేషన్ అవుతూ ఒక కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగి మళ్ళీ లాస్ట్ మినిట్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగినట్టు కనిపిస్తుంది, అలాగే కొత్త సెల్లర్స్ కూడా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి రేపు మార్కెట్లు ఏ విధంగా ఉండొచ్చు అంటే జస్ట్ మీకు బాగా గుర్తుండేట్టు పెట్టుకుంటున్నాను. చూడండి, మార్కెట్ ఈరోజు హై ఏదైతే ఉందో హై పైన మార్కెట్ 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి రేపు ఒక్కరోజు, ఎందుకంటే రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మ్యాక్సిమం కన్సాలిడేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ మీరు చూడండి,
ఈ రోజు బాగా కన్సాలిడేషన్ అయ్యింది. అంతకు ముందు రోజు కూడా అంటే మొన్న నిన్న కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యింది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఒక సింగిల్ ట్రెండ్ లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎట్ ది సేమ్ టైం కన్సాలిడేషన్ లో ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో కన్సాలిడేషన్ లో ఉండే सो मैं ये विधा अर्थम चुस्कना सिंपल एग्जांपल चुप्तना हई पैन थर्टी मिनट्स मार्केट होल्ड चेस्ते सो कंप्लीट सिंगल ट्रेंड मार्केट कंटिन्यूशन उ पाइंट गुर्तपेज क्लोजिंग ए 470 आ 70 30 मिनट्स मार्केट होल्ड चेसिना मार्केट ट्रेंडिंग बेरिश ट्रेंड उंटानिकि एक्कुव अवकाशं उंदी. ओके सपोर्ट लेवल कि सेम 17,430 अनेदि मन रेसिस्टेंस लेवल प्रीवियस ना इप्पुडु मनं अदि सपोर्ट लेवल कि तीसुकुंदां. रेसिस्टेंस 17,530 अने पाइंट గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ ప్రకారము మార్కెట్ లో ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ గనుక దొరికింది అంటే ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అటెంప్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ 100 పాయింట్స్ మధ్యలో ఉంటుంది. బ్రేక్ అవుట్ జరిగి పైన 30 మినిట్స్ గాని ఉంటే పైకి కింద 30 మినిట్స్ ఉంటే మార్కెట్ కిందకి సింగిల్ డైరెక్షన్ లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ లెవెల్స్ కాకుండా అగ్రెసివ్ గా గ్యాప్ అప్ అయినా లేదా గ్యాప్ డౌన్ అయినా నేను టెలిగ్రామ్ ఛానల్ లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వలేదు ఇప్పటివరకు జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. లేతే నా వాట్సాప్ నంబర్ 8639915004 కు వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఆటోమేటిక్ గా మీకు టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లో ఎన్కేఎస్ ట్రేడింగ్ టెక్ 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ ఉంటది. దాంట్లో మాత్రమే జాయిన్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ నచ్చుతుందా? నచ్చుతుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ని అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే మీరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా యూట్యూబ్ లో ఇమిడియట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ప్రైస్ యాక్షన్ వీడియో మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియోలోని కంటెంట్ ఎవ్రీథింగ్ నచ్చినైతే మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి గ్రూప్స్ లో మన వీడియో లింక్ ని షేర్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో 36,400 లెవెల్ టచ్ అయింది, మనం అదే చెప్పుకున్నాము. సో ఇది కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రైట్? గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బాగా కన్సాలిడేషన్, హెవీ కన్సాలిడేషన్ తో మార్కెట్ యొక్క ట్రెండింగ్ నడిచింది. ఓకే 260 అన్నాము, 160 వరకు వచ్చింది అంతే, రైట్? సో 100 పాయింట్స్ వచ్చినట్టే వెళ్ళిపోయింది. సో దాని గురించి నేను క్లెయిమ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇన్సైడర్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మార్కెట్ యొక్క ర్యాలీ పైకి వెళ్ళింది. సో 36,400 లెవెల్ రీచ్ అవుతుంది అనుకున్నాం, అదే రీచ్ అయింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ 36,600 వరకు కూడా పాసిబిలిటీస్ దీంట్లో కనిపిస్తున్నాయి. సో మార్కెట్ చూడండి, ప్రతిసారి పడినప్పుడల్లా వెళ్ళటం, పైకి వెళ్ళటం, పడినప్పుడల్లా వెళ్ళటం అనేది చూస్తున్నాం. కాబట్టి ఇది కంటిన్యూషన్ ఉండాలి అంటే రేపు ఖచ్చితంగా 36,400 మన రెసిస్టెన్స్ లెవెల్. లెవెల్ పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి రేపు. ఓకే, హోల్డ్ చేస్తేనే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ యొక్క ట్రెండింగ్ అప్ సైడ్ ఉంటుంది. లేదు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ సపోర్ట్ లెవెల్ 36,200. మార్కెట్ ఈ రెండింటి లెవెల్ మధ్యనే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. బట్ 36,200 కనుక ఓపెనింగ్ మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫాస్ట్గా కింద క్లోజ్ అయిందంటే ఆ క్యాండిల్ లో బిలో సెల్, హై స్టాప్ లాస్. రిస్క్ వన్ రివార్డ్ టూ అనేది మెయింటైన్ చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే నిన్న మొన్న అంతకు ముందు రోజు నుంచి కూడా మార్కెట్ బాగా కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ పెరగటానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ తీసుకుని మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్.